ఎన్నికల ముందు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్న జగన్ వైఖరిని వ్యతిరేకిస్తూ తెలుగు యువత జనసేన వినూత్న నిరసన చేపట్టింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తెలుగు యువత అధ్యకుడు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో కోళ్లను వేలాడదీసి అన్నం తింటూ చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. ఎన్నికల ముందు మెగా డీఎస్సీ విడుదల చేస్తామని చెప్పిన జగన్ ఎన్నికలకు 2 నెలల ముందు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి యువతను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 23,000 పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి కేవలం 6,100 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 50,000 పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రానున్న ఎన్నికల్లో యువత తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. 2024 వచ్చింది, ఇప్పుడు నిరుద్యోగుల సంఖ్య డిఎస్సీ అభ్యర్థులు 50 లక్షల వరకు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కానీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 50,000 పైన పోస్టులు ఉపాధి పోస్టులు ఖాళీగా ఉంటే 23,000 పోస్టులు భర్తీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి అప్పట్లో, ఇప్పుడు 50,000 పోస్టులు అయినాయి. కానీ ఒక్కడంటే ఒక్క పోస్టు కూడా భర్తీ చేయకుండా ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో కుర్చీ దిగిపోయడానికి కేవలం నిరుద్యోగుల్ని డిఎస్సీ అభ్యర్థుల్ని నోట్లో మట్టి కొట్టేందుకు ఈ విధంగా అన్యాయంగా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఆశలు లేపించే విధంగా ఓట్లు దండుకోవడానికి కేవలం నిన్న కేబినెట్ సమావేశంలో 6,100 డిఎస్సీ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి ఒక ఫేక్ నోటిఫికేషన్ ఇచ్చారు. దాన్ని తెలుగు యువతగా విద్యార్థి యువజన సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.